చిత్తూర్ జిల్లా రేపల్లె పట్టణ సీపీఎం కార్యాలయంలో సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయారని ప్రచార కరపత్రాన ఆవిష్కరించారు. ఈ పోస్టర్స్ ఆవిష్కరణలో సీపీఎం పట్టణ నాయకులు కే ఆశీర్వాదం, ఏవీపీకే సుబ్రహ్మణ్యం, కేవి లక్ష్మణరావు, ఐ లీలా కోటేశ్వరరావు, బి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలో గుంటూరు జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి వామపక్ష పోరాటాలు, కమ్యూనిస్ట్ అభ్యుదయ ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ జిల్లాలో నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ పార్టీకే ఈ జిల్లాలో రాజకీయ ప్రచారం ఈ మహాసభను ఉద్దేశించి ఇంటింటికి సీపీఎం ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రేపల్లె పట్టణం సీపీఎం కార్యాలయంలో ఈ మహాసభలో జయప్రదం కోరుతూ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మహాసభల్నే మొత్తం గ్రామస్థాయి వరకు గుంటూరు జిల్లాలో ప్రతి వార్డులో కూడా పట్టణాల్లో కూడా అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఇంత విస్తారంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సీపీఎం మహాసభలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ విధానాల మీద సీపీఎం నిక్రమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజధానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కానీ, లేదు నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ, లేదు వ్యవసాయ కూలీలు, రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద కానీ, మిగతా అనేక కార్మిక రంగంలో కూడా సీపీఎం ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి పోరాటాలు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల మీద తీవ్రమైన ఇబ్బందులు ముందుకొస్తూ ఉన్నాయి. 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల మీద భారాలు పెద్ద ఎత్తున కనిపించిన పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ సీపీఎం పార్టీ మహాసభల ద్వారా, సీపీఎం పార్టీ మహాసభను లక్ష్యంగా తీసుకుని ఇంటింటికి కూడా సీపీఎం పార్టీ కరపత్రాలను చేరవేసి సీపీఎం పార్టీ మహాసభల జయప్రదం కోరుతూ ఈ మహాసభల ప్రచారం చేస్తున్నాం. దానిలో భాగంగా రేపల్లె పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి